చైనా రాజధాని బీజింగ్ సహా దేశ ఉత్తర భాగంలో దశాబ్దంలోనే అత్యంత పెద్దదైన ఇసుక తుఫాను ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తెచ్చిపెట్టింది. ఇసుక తుఫాను కారణంగా ఎదురుగా ఏమీ కనిపించడం లేదు. బీజింగ్ ను దూలి ఇసుక మేఘాలు కమ్మేశాయి. ఫలితంగా బీజింగ్ నుంచి 400కి పైగా విమానాలను రద్దు చేశారు. సాధారణంగా వసంత ఋతువు సమయంలో పశ్చిమ ప్రాంతంలోని ఎడారుల నుంచి వచ్చే గాలులతో చైనాలో ఇసుక తుఫాన్లు వస్తుంటాయి. తాజా ఇసుక దుమారం 12 రాష్ట్రాలపై ప్రభావం చూపిందని చైనా వాతావరణ విభాగం ప్రకటించింది. మంగోలియా ప్రాంతం నుంచి వీస్తున్న బలమైన గాలులే బీజింగ్ చుట్టుపక్కల ఇసుక తుఫానుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.